మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడపలోని పులివెందులలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిన సిబిఐ బృందం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది మొత్తం పది మంది అధికారులు ఆయన్ని పులివెందుల నుంచి కడపకు తరలిస్తున్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ లైవ్ లో అందిస్తారు సిరాజ్ చెప్పండి మరి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్ దీనికి సంబంధించి పెంచినట్టు చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రానికి వివేక హత్య కేసు బదులైన తర్వాత తర్వాతకి మొట్టమొదటిసారిగా ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసి పద్నాలుగు రోజుల పాటు కూడా రిమాండ్ కూడా తరలించారు రెండో వ్యక్తిగా అవినాష్ తండ్రి తండ్రి అయిన భాస్కర్ రెడ్డిని కూడా సిబిఐ అధికారులు అదుపులో తీసుకున్నారు కానీ ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం రిమాండ్ రిపోర్ట్లు మాత్రం సంచలన విషయాలు కూడా బయటకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడవచ్చు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ సంబంధించిన సీబీఐ అధికారులు రిలీజ్ చేసిన రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా సిబిఐ అధికారులు మెన్షన్ కూడా చేయడం జరిగింది వివేక హత్య జరిగిన ప్రదేశం ఏదైతుందో ఆ ప్రదేశంలో మాత్రం అవినాష్ రెడ్డి అదేవిధంగా ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు ఉన్నారు భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు వివేక హత్య జరిగిన తర్వాతకి టోటల్గా అక్కడ ఉన్న ఎవిడెన్స్ అన్నిటిని కూడా చెప్పే ప్రయత్నాలు చేశారు అయితే చెరిపే ప్రయత్నాలు టోటల్ ఎవిడెన్స్ మొత్తం చెరిపే ప్రయత్నాల్లో మాత్రం హార్ట్ అటాక్ అంటే గుండెపోటుతో ఇది నార్మల్గా చనిపోయినట్టు కూడా చిత్రీకరించారంటూ కూడా సిబిఐ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ప్రధానంగా ఇక్కడ ఉదయ్ కుమార్ రెడ్డి కావచ్చు అదేవిధంగా అవినాష్ రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరి పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు సిబిఐ అధికారులు రిమాండ్ రిపోర్ట్లు మాత్రం సెంచల్ విషయాలు కూడా బయట పెట్టారని కూడా చెప్పుకోవచ్చు డేట్తో సహా ఎప్పుడు చనిపోయాడు వాళ్ళు కాల్ లొకేషన్ అంటే సిడిఆర్ డేటా అంటే టోటల్గా వివేకా హత్య జరిగిన ప్రదేశంలో మాత్రం సిబిఐ అధికారులు సిడిఆర్ డేటా కూడా బయట తీస తీయడం జరిగింది సిడిఆర్ డేటా బయట తీసినప్పుడు కాల్ లొకేషన్స్ గూగుల్ టేక్అవుట్ సంబంధించిన కాల్ లొకేషన్ బయట తీసినప్పుడు మాత్రం టోటల్గా అక్కడ ఏ టైంలో వీళ్ళు అసలు నిందితులు అవినాష్ రెడ్డి కావచ్చు ఉదయ్ కుమార్ రెడ్డి కావచ్చు కావచ్చు వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉన్నారనేది మాత్రం టోటల్గా రిమాండ్ రిపోర్ట్లో మాత్రం సంచలన విషయాలు కూడా సిబిఐ అధికారులు బయట పెట్టారు చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ టీం సంబంధించిన ఉదయ్ కుమార్ రెడ్డి అదేవిధంగా శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి దాని సంబంధ టోటల్గా అసలు అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏందనేది టోటల్గా పేర్లు కూడా మెన్షన్ చేశారని కూడా సిబిఐ అధికారులు కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి అక్కడ ఏవైతే వివేక మర్డర్ జరిగిన తర్వాతకి టోటల్గా అక్కడ బ్లడ్ అనేది ఏదైతే చాలా దారుణంగా భయంకరంగా వివేకాను కొట్టి చంపారు కొట్టి చంపిన తరం తరుణంలో మాత్రం వాళ్ళకి సంబంధించిన ఏవైతే బ్లడ్ కావచ్చు అదేవిధంగా గాయాలు కావచ్చు టోటల్గా ఎవిడెన్స్ అన్ని అన్నిటిని కూడా చెప్పే ప్రయత్నాలు చేశారు టోటల్గా అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేలోపు మొత్తం గుండెపోటుతో చనిపోయినట్టు కూడా చిత్రీకరించారంటూ కూడా అక్కడ సీబీఐ అధికారులు రిమాండ్ రిపోర్ట్లు చెప్పడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన అవినాష్ రెడ్డి కావచ్చు అదేవిధంగా భాస్కర్ రెడ్డి కావచ్చు టోటల్గా వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ నెంబర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు టోటల్గా టోటల్గా ఫేక్ హార్ట్ అటాక్ అని చెప్పేసి కూడా ఇక్కడ టోటల్గా మెన్షన్ కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు సిబిఐ అధికారులు ఇది హార్ట్ అటాక్గా అంటే గుండెపోటుతో చనిపోయినట్టుగా టోటల్గా చిత్రీకరించారు టోటల్గా అని చెప్పేసి కూడా ఇక్కడ మొత్తం సీబీఐ అధికారులు రిమాండ్ రిపోర్ట్ మాత్రం సంచలన అంశాలు కూడా బయటపెట్టారని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే భాస్కర్ రెడ్డిని మాత్రం పోలీసులు అయితే సిబిఐ అధికారులు అయితే ప్రస్తుతం అయితే అదుపులో తీసుకోవడం జరిగింది అవినాష్ రెడ్డిని కూడా మరి కాసేపట్లో అదుపులో తీసుకునే చాలా ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వివేక హత్య జరిగిన ప్రదేశంలో టోటల్గా కోట్ల రూపాయల డీల్ జరిగింది అంతేకాకుండా వీళ్ళ ఫోన్ సంభాషణ కాల్ డేటా ఏదైతే ఉందో ఆ కాల్ డేటాలో ఈ వివేక మర్డర్ జరిగిన అంటే టోటల్గా ఒక నెల ముందే ఈ వివేక మర్డర్ సంబంధించిన ప్లానింగ్ వేశారంటూ కూడా అక్కడ సీబీఐ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు కూడా బయటపెట్టారని చెప్పొచ్చు ఏది ఏమైనా సరే భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులో తీసుకున్నారు ప్రస్తుతం కాసేపట్లో ఈరోజు ఆదివారం కావడంతో కోర్టుకి ఈరోజు సెలవు ఉంటుంది కావు కావున హైదరాబాద్కి తరలించి మెజిస్ట్రేట్ అంటే మోసపు ట్యాంక్లో ఉన్న న్యాయమూర్తి ఇంటి దగ్గర హాజరుపరిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా పద్నాలుగు రోజుల పాటు కూడా భాస్కర్ రెడ్డిని రిమాండ్కి విధించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం ఎందుకంటే వివేక హత్య జరిగిన ప్రదేశంలో టోటల్గా వీళ్ళందరూ అక్కడే ఉన్నారు టోటల్గా మడ్ర అంగ హత్య చేసిన తర్వాత టోటల్గా ఎవిడెన్స్ అని అన్నిటిని కూడా జరిపే ప్రయత్నాలు చేశారంటూ కూడా సిబిఐ అధికారులు అయితే చెప్తున్నారని కూడా చెప్పుకోవచ్చు తప్పుదోవ పట్టించడానికి ఆరోపణలు చేసినట్టు కూడా తెలుస్తుంది మరి ఇప్పటి వరకు అయితే పోలీసులు తీసుకొచ్చే ముందు సిబిఐ అధికారులు భాస్కర్ రెడ్డిని సుమారు గంట సేపు విచారించినట్టు తెలుస్తుంది మరి ఈ విచారణలో ఏమైనా విషయాలు బయటకు వచ్చాయా వాళ్ళు సిబిఐ వాళ్ళు ఏమైనా చెప్పారా ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా మొట్టమొదటిసారిగా అరెస్ట్ చేసే ముందు కూడా అక్కడ కడపలో చాలా గంటల పాటు కూడా విచారించారు విచారణ సమయంలో అక్కడ అతను పారిపోయే ప్రయత్నాలు చేసే టైం మూమెంట్లో సిబిఐ అధికారులు అతని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే భాస్కర్ రెడ్డిని ఏదైతే వివేక హత్య జరిగిన ఏదైతే ఉందో టోటల్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డిని కూడా సిబిఐ అధికారులు కడపలో చాలా గంటల పాటు కూడా విచారించారు విచారణ అంతరం కూడా కాసేపట్లో హైదరాబాద్కి తీసుకురానున్నారు తీసుకొచ్చిన తర్వాతకి న్యాయమూర్తి ముందు ఉన్నారు ప్రవేశపెట్టిన తర్వాతకి టోటల్గా పద్నాలుగు రోజుల పాటు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు విధ విధిస్తారని చెప్పేసి కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది చూడాలి అవినాష్ రెడ్డిని కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి ఇంటి ఇంటి దగ్గర చేరుకోవడం జరిగింది సిబిఐ అధికారులు టోటల్గా అక్కడ మొత్తం సెర్చ్ చేస్తున్నారు ఇప్పటికే చూసుకుంటే భాస్కర్ రెడ్డికి సంబంధించిన మొబైల్ టోటల్ మొబైల్ డేటాను మొబైల్స్ కావచ్చు టోటల్గా అక్కడ ఉన్న ల్యాప్టాప్స్ కావచ్చు టోటల్ ఎవిడెన్స్ అన్నింటిని కూడా సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర కూడా సిబిఐ అధికారులు టోటల్గా చాలామంది చాలా మంది కూడా అక్కడ సెర్చ్ చేస్తున్నారు కాసేపట్లో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే తర్వాత పరిణామాలన్నీ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూడాలని చెప్పుకోవచ్చు రైట్ సిరో